వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా, ఫస్ట్ హెడ్లైన్స్. ప్రజా భాగస్వామ్యంతో రాష్ట్రంలో పరిశుభ్ర సమాజ స్థాపనకు ప్రత్యేక కార్యక్రమాల అమలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడి. రూరల్ పరిధిలో గల కార్పొరేషన్ డివిజన్ల అభివృద్ధికి కృషి. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం. నీవర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ సహాయంగా 10,000 రూపాయలు అందించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేన పిఎస్సీ సభ్యులు పంత నానాజీ. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సర్వత్రా పరిశుభ్రత వెలివిరిసే స్వచ్ఛ తూర్పు గోదావరి జిల్లా సాధన లక్ష్యంగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఉద్యమ స్థాయిలో చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశాల్లో ఈ నెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం ప్రజా భాగస్వామ్యంతో వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పేరిట జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పరిశుభ్రత పక్షోత్సవాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, పరిశుభ్రతే దైవత్వానికి ప్రతీకని, జీవన పురోగతికి, నాగరికత వికాసానికి నిజమైన సూచిక అని తెలియచేశారు. ప్రకృతి ప్రసాదించిన అపురూప సంపదలైన గాలి, నీరు, పర్యావరణాల స్వచ్ఛతను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రజా భాగస్వామ్యంతో రాష్ట్రంలో పరిశుభ్ర సమాజ స్థాపనకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మనిషి తను తను ఎలా జీవించాలనే దాని మీద మెటిక్ ప్లస్ గా ప్రతి నిమిషం కూడా క్యాలిక్యులేట్ చేసి జీవించాలనుకోండి, అదే కదా అవగాహనతో జీవించడం. అది చాలా కష్టమైంది. మనం ఎప్పుడు కూడా ఒక మార్గంలో నడిచేటప్పుడు వాటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా చాలా రంగాల్లో, అంటే ప్రభుత్వం పనితీరులో కానీ, మహిళలకు రుణాలు ఇచ్చే క్రమంలో కానీ, అన్నింటిలో చాలా వరకు ఫస్ట్ ఉంటాయి. కానీ బ్యాంకులో కూడా ఫస్ట్ ఉన్నటువంటి ఏంటంటే, మన జిల్లాలో ఓపెన్ డెడికేషన్ అని మనం నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి క్రమం. ఇప్పుడు చాలా వరకు మనకి స్వచ్ఛభారత్ కాదు, గ్రామీణ పురస్కారం ఇవాళ స్వచ్ఛభారత్ అవార్డు తీసుకుంటాం. తీసుకున్న ఇది ఎక్కువ నిరంతర ప్రక్రియ. నిన్న చేసామని రేపు నీకు వ్యర్థం రాకుండా ఉంది. ఎందుకంటే మనిషి జనరేట్ చేసే ప్రతిదీ కూడా వ్యర్థమే. అంటే మనిషి ప్రత్యేకంగా కాలుష్యాన్ని కాదు, ప్రకృతి కరెక్ట్గా ఏది కావాలో అది ఇచ్చింది. దాన్ని డిఫరెంట్గా చూసి వికృతి శాస్త్రాన్ని మానవుడే చేస్తూ ఉంటాడు. సో దాన్ని మళ్ళీ ఎప్పుడు కరెక్ట్ చేసి ప్రకృతికి అనుకూలంగా మనం తీర్చిదిద్దాల్సినటువంటి పనిచేయరు కేరళ వెళ్ళారు అయ్యప్ప టెంపుల్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ది మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రధానమంత్రి ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపుతో దేశంలో పారిశుద్ధ్య ఉద్యమం కొనసాగుతుందని, ఈ దిశగా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. వ్యర్థాలపై వ్యతిరేక ఉద్యమంలో విజయం సాధించాలంటే ముందు ప్రజలు వ్యర్థాలను తగ్గించవలసిన ఉందని, వ్యర్థాలను రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగంలోకి తేవటం ద్వారా 90% వ్యర్థాలను నియంత్రించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, జెడ్పీ సీఈఓ ఎన్వివి సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ పి నారాయణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి ఆర్ విక్టర్, డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు, ఎంపీడీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.